Hi friends, how are you all? Hope you're all doing well. I'm also fine. So today I'm going to show you one of the most beautiful highway in Dubai, that is the Sheikh Zayed Road. So let's go. फ्रेंड्स చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ యొక్క దుబాయ్ అనేది 35-40 ఇయర్స్ బ్యాక్ ఈ విధంగా ఉండదండి ఇది ఒక బిల్డింగ్ నేమ్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట ఇది 1979 లో అది కన్స్ట్రక్ట్ చేయబడింది దాని సరౌండింగ్స్ లో ఏ బిల్డింగ్స్ లేవో అది ఒకటే ఉంది ప్రెజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు 2020 ఇప్పటి వరకు ఇది డెవలప్ అయినటువంటి ఆ సిటీ అన్నమాట ఇప్పుడు ఇంత ముందు నేను మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో చూపించినటువంటి బిల్డింగ్ ఇక్కడ మాకు 100 దర్హమ్స్ కరెన్సీ మీద అది ప్రింట్ చేయబడి ఉంటుందన్నమాట सो चूँ फ्रेंड्स इप्पुडु ई विधंगा इक्कड दुबाई डेवलप अय्यिंदन्नमाट फ्रेंड्स इदि चूडंडि ओकसारि मीरु गमनिंचंडि 1974 लो शेख जायद रोड लो आ बिल्डिंग कंस्ट्रक्ट चेयबडिंदि टोयोटा बिल्डिंग अनि इप्पुडु 2020 लो कूडा इप्पुडु आ बिल्डिंग उंदि इप्पुडु चाला बिल्डिंग्स वच्चेसिनि इप्पुडु सराउंडिंग एरियास लो सो दट्स अंदुवल्ल एंटंटे आ वर्ल्ड ट्रेड सेंटर बिल्डिंग ई टोयोटा बिल्डिंग कूडा चाला चिन्नगा कनबडुतुंदि अन्नमाट फ्रेंड्स शेख नेम वच्चेसि मोहम्मद बिन रशीद अल मक्तूम अंडी इप्पुडु वर्ल्ड ट्रेड सेंटर बिल्डिंग मीरु चूस्तुन्नारु कदा सो आ विधंगा इप्पुडु डेवलप अयिंदि इप्पुडु शेख जायद रोड कि वच्चामंडी शेख जायद रोड लो इप्पुडु चूस्तुन्नारु कदा बिल्डिंग्स मोत्तम अन्नी कूडा इक्कडि नुंची मनं डैरेक्ट गा अबुदाबी की डैरेक्ट रोड अंडी इक्कडि नुंची अयिते ओक 140 किलोमीटर्स वरकु उंटदि रोड किलोमीटर्स वच्चेसि सो मनं सिटी औट कट्स वेल्ले वरकु कूडा ओक 100 स्पीड लो वेल्लोच्चु मैक्सिमम तरवा सिटी आउटकट्स दाटन तरवा 140 लो स्पीड मन वेलचे सो वन अवर मन रीच अवचन अबुदाबी अड्चे नाइट ओवरऑल चाला ब्यूटीफुल उंटुंदी सिटी मोत्तम बिल्डिंग्स अन्नी मनं चूडोच्चु नाइट एस्पेशियली चाला ब्यूटीफुल उंटुंदन्नमाट मोत्तम बिल्डिंग्स नेक्स्ट मेट्रो स्टेशन्स मोत्तम टवर्स एवेवैते उन्नायो मोत्तम अन्नी कवर चेयोच्चन्नमाट చూస్తున్నారు కదా ఇప్పుడు డే టైం అయి తీసినటువంటి వీడియో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బిల్డింగ్స్ అయితే రైట్ సైడ్ మీరు చూస్తున్నటువంటి బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీఏ బస్ అండి అది फ्रेंड्स इक्कड गमनिंचबोयेटुवंटि ओक विषयं एंटंटे अबुदाबी नुंचि गानी शार्जा नुंचि गानी एवैना वेहिकल्स वस्तुन्नप्पुडु वाळ्ळ टाइम स्पीड इंदाक मीकु चेप्पानु कदंडी 140 लो उंटुंदनि इक्कड दुबाय एंटर अय्येटप्पुडु मात्रं 100 स्पीड लोने रावालि ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఫైనాన్షియల్ సెంటర్ అన్నమాట దుబాయ్ మాల్ సో మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే గనక దుబాయ్ మాల్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ దుబాయ్ అని చెప్పొచ్చండి అది దుబాయ్ మాల్ అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో ఆల్్రెడీ కనబడింది సో దుబాయ్ మాల్ కనబడుతుంది కదా ఈ దుబాయ్ మాల్ మనం చూడాలంటే అట్లీస్ట్ ఒక 2 డేస్ అయినా స్పెండ్ చేయాలండి అంత పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్‌పోర్ట్ టన్నెల్ అన్నమాట పైన ఫ్లైట్స్ రన్వే అనేది ఉంది కింద నుంచి వెహికల్స్ వెళ్తా ఉంటాయి అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి డిస్టెన్స్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ లో చూస్తున్నటువంటి కార్ వచ్చేసరి దుబాయ్ టాక్సీ అండి సో మీరు చూడొచ్చు ఎయిర్‌పోర్ట్ టన్నెల్ నుంచి మనం బయటికి వచ్చేసిన తర్వాత మీకు అక్కడ ఒక బోర్డు కనబడుతుంది చూస్తున్నారు కదా ఎయిర్‌పోర్ట్ టన్నెల్ టోల్ గేట్ అన్నమాట ఇప్పుడు మన ఇండియాలో మనకి టోల్ గేట్స్ ఎలా అయితే ఉంటాయి ఇక్కడ కూడా టోల్ గేట్స్ ఉంటాయండి సో మీరు ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక కార్ లో మనకి మిర్రర్ పైన వచ్చేసి ఒక చిన్న బార్ కోడ్ లాంటిది ఉంటుంది ఈ లొకేషన్స్ లో వెళ్ళేటప్పుడు టోల్ గేట్స్ ఎక్కడైతే మనకి క్రాస్ అవుతనే అక్కడ 4 దర్హమ్స్ మాక్సిమం కట్ అవుతుంటదన్నమాట
ఇటువంటి టోల్ గేట్స్ ఓవరాల్గా దుబాయ్లో ఒక 8 ఉన్నాయండి, 8 టోల్ గేట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్కేల్ రోడ్ అన్నమాట. ఈ రోడ్లో ఒక 6 రోస్ వరకు ఉంటాయన్నమాట. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అనేది అంటారు, దీన్ని మ్యాక్సిమం ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి ఈ ఏరియాలో. సో జబల్ అలీ వెళ్ళే రోడ్ అన్నమాట ఇది, చాలా బిగ్గెస్ట్ రోడ్. ఈ రోడ్ స్పీడ్ వచ్చేసి 100 అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ రోడ్ అంటారండి. ఈ రోడ్లో కూడా ఒక 6 రోస్ ఉంటాయి. 110 నుంచి 130లోగా స్పీడ్లో మనం వెళ్ళొచ్చు. సో షార్జా నుంచి దుబాయ్ వచ్చేవాళ్ళు, దుబాయ్ నుంచి షార్జా వచ్చేవాళ్ళు కూడా ఈ రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటారన్నమాట వెహికల్స్ మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుబాయ్ ఎక్స్పో సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్లో మీరు చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఒక 1.5 ఇయర్ నుంచి కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి బ్రిడ్జెస్ అండి, ఎక్స్పో 2020 కోసం. సో ఇంతకుముందు ఈ ప్లేసెస్లో అయితే కనుక రౌండప్ బోర్డ్స్ ఉండేవి, ఈ 1.5 ఇయర్లో ఈ బ్రిడ్జెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేయబడినాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే రైట్ సైడ్లో మీకు క్రికెట్ స్టేడియం ఒకటి కనబడటం చూస్తున్నారా, దుబాయ్ క్రికెట్ స్టేడియం. ఇప్పుడు ఈ మంత్లో జరగబోతున్నటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ స్టేడియంలో జరగబోతున్నాయి అన్నమాట. రైట్ సైడ్లో మీరు చూస్తున్నది గ్లోబల్ విలేజ్ అండి, అది నెక్స్ట్ మంత్ ఐ థింక్ సో ఓపెన్ అవబోతుంది. ఇయర్లో 6 మంత్స్ ఓపెన్ అవ్వ ఉంటుంది అన్నమాట, 6 మంత్స్ క్లోజ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను బ్లాగ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నటువంటి కెమెరా, ఎవ్రీ కిలోమీటర్కి ఒక్కొక్క కెమెరా ఉంటుందండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది స్తంభం టైప్లో కనబడుతుంది కదా, అది కెమెరా అండి. మీరు సాధారణ స్పీడ్ కంటే ఒకవేళ 30 కిలోమీటర్స్ పెంచి మీరు స్పీడ్ పెంచి వెళ్ళినట్లయితే 600 ఫైన్ మీకు ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బిజినెస్ బే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ కూడా టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం కవర్ చేయొచ్చు బిజినెస్ బేలో. ఫ్రెండ్స్ లాంగ్ లుక్లో మీకు ఒక టవర్ చూస్తున్నారా, వరల్డ్లో 1 టాలెస్ట్ టవర్ అన్నమాట, దట్ ఈస్ ద బుర్జ్ ఖలీఫా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ వచ్చేసి దాని నేమ్ వాటర్ కెనాల్ బ్రిడ్జ్ అంటారండి. ఇంతకుముందు దాని కింద మొత్తం రోడ్స్ అన్నీ ఉండి వెహికల్స్ అన్నీ తిరిగేవి, ఇప్పుడంటే దాన్ని మొత్తం అంతా వాటర్ కెనాల్గా మార్చి కొన్ని అట్రాక్షన్స్ పెట్టారు. నెక్స్ట్ టైం నేను వ్లాగ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ టైం మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా మన లైట్స్ యూజ్ చేయవలసిన అవసరం ఉండదండి, జస్ట్ డిమ్ ఆ టైప్లో పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పట్టపగల్లాగా ఉంటుంది అన్నమాట లైటింగ్ కూడా నైట్.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ రోడ్స్ అన్ని కవర్ చేశాను దుబాయ్లో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్, థ్యాంక్ యూ. See you in my next video.